రాష్ట్రంలో నియంత్రిత పాలన సాగుతోందని విమర్శించారు. బండి సంజయ్ను కిషన్ రెడ్డితో పాటు కలిసి పరామర్శించారు. ఉద్యోగులు టీచర్లకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్న ఈటల 317 జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భాజపా కార్యకర్తలపై దాడికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వానికి పోలీసులు కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. స్వయంగా ఇక్కడున్న సిపి వాటర్ కెనాళ్లతో శత్రుల మీద దాడి చేసినట్టు చేయడం, కిటికీలు దర్వాజలు పగలగొట్టడం, గ్యాస్ కట్టలు తెచ్చి డోర్లను విరుక్కొట్టడం, గొడ్లను కొట్టినట్టు కొట్టి పెట్టకూడని శిక్షల కింద కేసులు పెట్టి ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ఐపీఎస్ ఆఫీసర్, చట్టానికి రాజ్యాంగానికి లోబడి పనిచేసిన ఆఫీసర్, ముఖ్యమంత్రి గారు ఏ చెప్తగా పనిచేసేటువంటి నీచమైన స్థాయికి దిగజారిపోయిన తర్వాత తప్పకుండా ఈ వ్యవస్థను చూసి ఈ పద్ధతిని చూసి అసహించుకుంటున్నారు. సరే, మమ్మల్ని కేసులు పెడితే పెట్టిండ్రు, మమ్మల్ని కొడితే కొట్టిండ్రు, మా ఆస్తులు ధ్వంసం చేస్తే చేసిండ్రు, మమ్మల్ని ఇబ్బంది పెడితే పెట్టిండ్రు, కానీ ఉద్యోగులను మాత్రం ఇబ్బంది పెట్టకండి, టీచర్లను ఇబ్బంది పెట్టకండి. ఆ సమస్యను పరిష్కరించమని చెప్పి నేను కోరుతున్నాను.